కులగణన కాంగ్రెస్ ను స్థానిక సంస్థల ఎన్నికలలో గట్టెక్కించగలదా కులగణన ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ సర్కార్ గంపెడ ఆశలు పెట్టుకుందా క్షేత్ర స్థాయిలో కులగణన అంశాన్ని తీసుకువెళ్ళేందుకు కాంగ్రెస్ ఎలాంటి కార్యచరణతో వెళ్ళనుంది అసలు కాంగ్రెస్ వ్యూహం ఏంటో చూద్దాం స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ బలమైన వ్యూహమే రచిస్తోంది కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులను సన్నద్ధం చేసేందుకు పిసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నారు గాంధీ భవన్ వేదికగా అక్టోబర్ 30న జరిగే సమావేశంలో కులగణనపై కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశనం చేయనున్నారు ఈ సమావేశానికి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వ విప్లతో పాటు డీసీసీ అధ్యక్షులు హాజరు కానున్నారు ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డిని సైతం ఆహ్వానించాలని మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించారు ప్రధానంగా జిల్లాల అధ్యక్షులతో జిల్లాల వారీగా బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నారు ఈ సమావేశాల్లో ఏ విధంగా ఆయా వర్గాలకు కాంగ్రెస్ సర్కారు న్యాయం చేస్తుందో చెప్పనున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కుదించడం వల్ల ఏ వర్గాలకు అన్యాయం జరిగిందనేది ప్రజలకు చెప్పనున్నారు ప్రధానంగా వీటిపై చర్చ జరిపి కాంగ్రెస్ నేతల నుంచి సూచనలు తీసుకోనున్నారు హైదరాబాద్ శివారులో కులగణనకు సంబంధించి భారీ బహిరంగ సభ నిర్వహించాలని పిసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆలోచనగా ఉంది ఈ బహిరంగ సభకు ఏఐసీసీ పెద్దలు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖార్గేలను ఆహ్వానించాలని యోచిస్తున్నారు మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న కాంగ్రెస్ అగ్రనేతలను కులగణన సభకు రావాలని ఇప్పటికే కోరినట్లు తెలుస్తోంది కులగణనపై బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా కులగణన సర్వే కోసం ఫిబ్రవరి 17నే అసెంబ్లీలో తీర్మానం చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కేబినెట్ ఆమోదం తెలిపిన జీవో కాపీని కూడా ప్లానింగ్ కమిషన్కి అందజేశామన్నారు బలహీన వర్గాలకు సముచిత న్యాయం చేయాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పారు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా తాను ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా శ్రీకాంత్ గౌడ్ కులవృత్తులను ప్రోత్సహించడానికి కొన్ని కార్యక్రమాలు తీసుకున్నామని పొన్నం చెప్పారు 17వ తారీఖు ఫిబ్రవరి శాసనసభలో కుల గణనకు సంబంధించి సర్వే చేయడానికి తీర్మానము ఆమోదం తీసుకొని కేబినెట్ అప్రూవల్ తోటి ఉన్న జీవో నెంబర్ 18 ద్వారా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ప్లానింగ్ కమిషన్ కి ఇవ్వడం జరిగింది తద్వారా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు కావచ్చు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మైనార్టీలకు సంబంధించి ఇతర ఈబీసీ వర్గాలకు సంబంధించి అందరికి కూడా సముచిత న్యాయం చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన అంశాన్ని క్షేత్ర స్థాయిలో తీసుకువెళ్లేందుకు తీవ్ర కసరత్తు చేస్తుంది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా కులగణన తమకు కలిసి వస్తుందని ఎన్నికల్లో విజయానికి కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు బీఆర్ఎస్ ను ఎన్నికల్లో చిత్తు చేయడమే లక్ష్యంగా కులగణన అంశాన్ని సంధించడంలో కాంగ్రెస్ సక్సెస్ అవుతుందా లేదా అనేది చూడాలి చేనేత జౌలి శాఖపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ఇప్పటి వరకు టీజీసీఓకి వచ్చిన ఆర్డర్లు వాటి పురోగతిపై చర్చించారు ప్రభుత్వ శాఖలకు కార్పొరేషన్లకు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమైన వస్త్రాన్ని తప్పనిసరిగా టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని తుమ్మల సూచించారు 2025-26 సంవత్సరానికి అవసరమయ్యే వస్త్ర ఇండెంట్ను టెస్కో వారికి నవంబర్ 15లోగా సమర్పించాలని ఆదేశించారు చేనేత కార్మికుల ఉపాధికి తోడ్పాటు అందించేందుకు కృషి చేయాలని మంత్రి తుమ్మల కోరారు